श्रीमन्महाभारतमु इरण्डवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీమన్ మహాభారతము అన్ని విజ్ఞానాలలో ప్రధానమైనటువంటిది ఆహారం విడిచిపెడితే శరీరము ఏ రకంగా నిలవదో అట్లాగే భారతాన్ని విడిచిపెడితే ఏ కథ నిలవదు అంటే అన్ని కథల నిర్మాణానికి భారతమే మూలం ఈ భారతాన్ని వినాలి అనిపించేటటువంటి బుద్ధియే ఉత్తమమైనటువంటి బుద్ధి ఓ మహర్షులారా ఈ భారతంలో అనుక్రమణిక పర్వం పర్వసంగ్రహ పర్వం పౌష్య పర్వం

मयदर्शनपर्व सभापर्व मन्त्रपर्व जरासन्धवधपर्व दिग्विजयपर्व राजसूयपर्वम् अर्घाभिहरणपर्व शिशुपालवधपर्व द्यूतपर्वम् अनुद्यूतपर्वम् अरण्यपर्व किर्मीरवधपर्वम् अर्जुन आभिगमनपर्वम् ईश्वरार्जुनलयुद्धम् కలిగినటువంటి పర్వం కైరాత పర్వం ఇంద్రలోకాభిగమన పర్వం నలోపాఖ్యాన పర్వం తీర్థయాత్ర పర్వం జటాసురవధ పర్వం పర్వం నివాత కవచ యుద్ధ పర్వం అజగర పర్వం మార్కండేయ పర్వం ద్రౌపదీ సత్యభామా సంవాద పర్వం ఘోషయాత్ర పర్వం <diligence> मृगस्वप्न उद्भवपर्व व्रीहिद्रौणिक आख्यानपर्व द्रौपदीहरणपर्व जयद्रथविमोक्षणपर्व रामोपाख्यानपर्व पतिव्रतमाहात्म्यपर्व कुण्डलाहरणपर्वम् आरणेयपर्व विराटपर्व पाण्डवप्रवेशपर्व समयपालनपर्वम् कीचकवधपर्वं गोग्रहणपर्वं वैवाहिकपर्वम् उद्योगपर्व सञ्जययानपर्व प्रजागरपर्व सनत्सुजातपर्व यानसन्धिपर्व भगवध्यानपर्व कृष्णुनिसभाप्रवेशपर्व विदुलावृत्तान्तपर्व विश्व उपाख्यानपर्वं दैन्यनिर्यानपर्वम् उलूकदूतागमनपर्व अम्बोपाख्यानपर्व जम्बूखण्डनिर्माणपर्व भूमिपर्व भगवद्गीतापर्व भीष्मवधपर्व द्रोणाभिषेचनपर्व संसप्तकवधपर्वम् అభిమన్యువధ పర్వం ప్రతిజ్ఞ పర్వం జయద్రథ వధ పర్వం ఘటోత్కచవధ పర్వం ద్రోణవధ పర్వం మోక్షో నారాయణ అస్త్ర పర్వానంతరముచ్యతే నారాయణమోక్ష పర్వం ఇట్లా చాలా పర్వాలు ఉపపర్వాలు ఉన్నాయి అంటూ సూత మహర్షుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనస్సులో మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం మన హృదయమందిరములోనే వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి పద్దెనిమిదవ అధ్యాయములో మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని స్వామి చెబుతూ ఉన్నాడు ఆ పనులన్నింటినీ తప్పకుండా చేస్తామని మనం మాట ఇద్దాం శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ